భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 5 కేజీల బరువు గల శిశువు జన్మించాడు. సాధారణంగా శిశువులు 3 నుంచి 4 కేజీల మధ్యలో జన్మిస్తూ ఉంటారు. కానీ భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లోని శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 5 కేజీల బరువుతో మగ శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించాడు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గ్రామానికి చెందిన కేఎస్ రావుని పురిటి నొప్పులతో శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరింది. అక్కడ ఆమెను పరీక్షించిన గైనకాలజిస్ట్ సూర్పనేని శ్రీకాంతి, అనస్థీషియా వైద్య నిపుణులు డాక్టర్ అక్కినేని లోకేష్ ఆధ్వర్యంలో ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించగా ఆమె 5 కేజీల బరువు గల పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మొదటి కాన్పులో శ్రావణికి పుట్టిన బాబు కూడా ఆ సమయంలో 4.50 కేజీల బరువుతో జన్మించాడని, ఇప్పుడు రెండో కాన్పులో కూడా బాబుకు జన్మనివ్వగా పుట్టిన బాబు 5 కేజీల బరువుతో పుట్టడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఎక్కువ బరువుతో శిశువుల జననం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందని హాస్పిటల్ వైద్యులు శ్రీకాంతి తెలిపారు. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీకాంతి సూరపనేని, ఎంఎస్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. భద్రాచలంలో హాస్పిటల్ రీసెంట్గా స్టార్ట్ చేశాము, జస్ట్ 4 మంత్స్ బ్యాక్. హాస్పిటల్ పేరు వచ్చేసి శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. నిన్న శ్రావణి అని చెప్పి, మిస్సెస్ శ్రావణి, పాలవంచ నుంచి ఒక మదర్, సెకండ్ గ్రావిడ, ఇంతకుముందు సిజేరన్ అయింది అండ్ బేబీ వెయిట్ లాస్ట్ టైం 4.5 కేజీస్. ప్రీవియస్ సెక్షన్ అవ్వడం వల్ల ఈసారి కూడా ఎలెక్టివ్ సెక్షన్ ప్లాన్ చేశాము అండ్ ఈసారి బేబీ 5 కేజీస్. సో బేబీ అండ్ మదర్ ఇద్దరూ హెల్దీగా ఉన్నారు అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ ఏం లేవు, అంత బాగున్నాయి. ఇలాంటి కేసెస్ ఇది అసలు నా దీనిలో చేసింది 4th or 5th కేసు. ఇంతకుముందు కూడా నార్మల్ డెలివరీ 1 4 కేజీస్ చేసాము అండ్ ట్విన్ సెక్షన్స్, ఇవన్నీ కాంప్లికేటెడ్ కేసెస్ ఆల్సో హ్యాండిల్ చేయగలము.